చెప్తారు. కెవిన్ ప్రేయర్ చేయి, క్లోజ్ యువర్ ఐస్. ఏసయ్యా, మేము ఇప్పుడు పాటలు నేర్చుకోవడానికి బలము శక్తి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మాకు మంచి స్వరాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మహర్షి గారు బాగా నేర్పించేటట్టు, మేము నేర్చుకునేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుతున్నాం. యేసునామంలో చింతాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన అలా కాదు నాన్న, అర్థం చేసేటప్పుడు ముందు దేవునికి స్తుతులు చెల్లించాలి. ఉదయం లేచావు కదా, మంచి నిద్ర ఇచ్చాడు దేవుడు, అందరూ చక్కగా లేచారు, ఇంట్లో వాళ్ళు అందరూ, అందరికీ ముందు దేవునికి ప్రార్థనలో స్తుతి చెల్లించాలి, స్తోత్రం కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు మీ కోరికలే అన్నీ మహర్షంకులు దీవించు, పాటలు బాగా పాడేటట్టు చేయి అన్న కోరికలన్నీ తర్వాత, ముందు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. మరి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే కదా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంకుల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంకుల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంకుల్. ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంకుల్. స్పెషల్ గా అందరికి మీరు చెప్పండి అంతే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంకుల్. వెరీ గుడ్, అందరికి చెప్పండి అంకుల్ అండ్ ఆల్ కదా. మరి అందరూ ఉన్నారు కదా, ఆల్ అన్నారు ఇక్కడ. నేనున్నాను, పాస్టర్ గారు ఉన్నారు, ప్రజల అక్క ఉంది, మీ ఫ్రెండ్స్ మీ అందరు ఉన్నారు. ఒక్కొక్కరు చెప్పేటప్పుడు అందరికి చెప్పాలి. ఓకే, అయిపోయిందిలే. కెవిన్, నీ ముఖం మీద వెలుగు లేదా, నువ్వు నీ మీద నీ ముఖం మీద వెలుగు పడేలా చూడు. ఎందుకంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు నీ ముఖం క్లారిటీ లేదు. వెరీ గుడ్. ఇండిపెండెన్స్ డే అంటారు, రిపబ్లిక్ డే అంటారు, ఏంటి ఏంటి తెలిసే ఎవరికైనా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? జనవరి 26th రిపబ్లిక్ డే అంటాం కదా, జైసిన్. ఇండిపెండెన్స్ డే అని ఆగస్ట్ 15th జరుపుకుంటాం. ఏంటి రోజు ఇండిపెండెన్స్ వచ్చింది అంకుల్? ఇప్పుడు ఆగస్ట్ 15th రిపబ్లిక్ డే. స్వాతంత్రం ఎవరి దగ్గర నుండి వచ్చింది? స్వాతంత్రం ఎవరి, ఇండిపెండెన్స్ ఎవరి దగ్గర నుండి? బ్రిటిష్ అంకుల్, బ్రిటిష్, బ్రిటిష్ వారు అంకుల్. రిపబ్లిక్ డే రాజ్యాంగం రాశారు అంకుల్, ఆ రోజు, ఆ రోజు పూజ చేశారు అంకుల్. వెరీ గుడ్. ఎవరికి తెలుసు ఇంకా విషయం తెలుసా అందరికి? చాలా మందికి తెలియదు కదా, తెలిసిన వాళ్ళు రైట్ చేయండి చేతులు. చూసారా జయసింత్? క్రిస్టిన్, ఈ ఫోన్ అడ్డుగా పెట్టుకోమ్మా. అంటే ఆల్రెడీ జయసింత్ చెప్పేశాడు అని చెప్పి ఇంకా మీరు అందరు చేతులు ఎత్తేస్తున్నారా? చెప్పాడు, ఇంకొంచెం వివరంగా చెప్పగలిగితే చెప్పండి. జోన్ అండ్ జోయల్, ఇంకా వివరంగా ఎవరు చెప్తారు? చెప్తాను జోయల్. అంకుల్, అది జనవరి అంటే ఇండిపెండెన్స్ డే రోజు ఆగస్ట్ 15th మనకి బ్రిటిష్ ఇండియా నుంచి మనకి విడుదల వచ్చింది. నెక్స్ట్ రిపబ్లిక్ డే ఆగస్ట్ 15th రోజు కాన్స్టిట్యూషన్ వచ్చింది. నవంబర్ సారీ సారీ జనవరి 26th, అది నవంబర్ నెలలో అంటే నవంబర్ మంత్ లో రావాలి మన కాన్స్టిట్యూషన్, కానీ పోస్ట్ పోన్ అయ్యి అది జనవరి సారీ జనవరి 26th లో వచ్చింది మనకి. ఏ ఇయర్ తెలుసా? అది 1947. 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ఇన్యాక్టెడ్ 1956 అంకుల్. 1951. వెరీ గుడ్, 1950 అంకుల్. 1950
వెరీ గుడ్ అంకుల్ 1950 రాజ్యాంగాన్ని రాసిన వారిలో అతి ముఖ్యులైన వారు ఎవరు అంబేద్కర్ అంకుల్ అంబేద్కర్ అంకుల్ అంబేద్కర్ అలా చెప్పకూడదు ఎలా చెప్పాలి అంకుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాశారు అంకుల్ బాబా సాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ వెరీ గుడ్ కనుక ఇండిపెండెన్స్ అనేది బ్రిటిష్ వాళ్ళు చేతిలో ఉంటే మనకి ఆగస్ట్ 15th మిడ్ నైట్ మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు జవహర్లాల్ నెహ్రూ అంకుల్ నెహ్రూ గారు పండిట్ జవహర్లాల్ గౌరవించాలి మనం పొడిగా పొడిగా చెప్పకూడదు పెద్దవాళ్ళ పేర్లు జవహర్లాల్ వెరీ గుడ్ చాలా విషయాలు తెలుసు మీకు అప్పుడు మీరు ఉన్నారా స్వాతంత్ర పోరాటంలో No, uncle. Yeah. No, uncle. No, uncle. You are not a man. You are not a man. Your parents are not a man. Okay? Independence is not a man. But you are not a man. 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 నన్ను అడిగితే ఒక కవిత పంపిస్తే వాళ్ళు పబ్లిష్ చేశారు గిటార్స్ ఎవరున్నారు ఇక్కడ కీబోర్డ్స్ ఎవరున్నారు మీ ఫోన్ లో చూడండి మీ దగ్గర లేకపోతే డాడీని కానీ మమ్మీని కానీ అడగండి మీ మీరు ఏ నంబర్ ఇచ్చారో ఆ నంబర్ చూడండి ప్రవీణ చూసావా చూసారా పెట్టానా నేను చూస్తానండి అంకుల్ ఏం రాలేదు అంకుల్ మాకు వచ్చింది అంకుల్ పెట్టారు అంకుల్ పెట్టారు అంకుల్ ఎందుకు రాదు అందరికి వస్తుంది కీబోర్డ్ గ్రూప్ లో వస్తుంది గిటార్ గ్రూప్ లో ఉంటుంది అది అది ఓపెన్ చేసుకోవాలా లింక్ ఓపెన్ చేయాలి కీబోర్డ్ గ్రూప్ లో లేను అంకుల్ ఎందుకు లేదు చూడు నువ్వు లేని పేరు లేదేమో అంకుల్ ఉంది అంకుల్ తెలుగులో తెలుగులో ఉంటుంది అందరి చదవండి ఎవరు చదువుతారు తెలుగు బాగా వచ్చినట్టు ప్రవీణ చదువుతావా ఏమో తల్లి భరతమాత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి పరాయి దేశ బానిసత్వపు బ్రతుకు నుండి నీ దాస్య విమోచన కోసం దేశభక్తులు స్వాతంత్ర లక్ష్య సాధనే ధ్యేయంగా విశ్రాంతి నెరుగక ఉద్యమించి ఆత్మార్పణంలో ఒక గొప్ప త్యాగ ఫలంగా ఉద్భవించిన స్వేచ్ఛాకేతనాన్ని సగర్వంగా ఎగురవేసి నిశ్చింతగా ప్రశాంతంగా ఇన్ని దశాబ్దాలు వేడుకలు జరుపుకుంటూ దేశభక్తి గీతాలు ఆలపిస్తూ సంబరాలు చేసుకునే తరుణంలో కని విన్ని ఎరుగని రీతిలో పరాయి దేశం నుండి మరో రూపంలో అవతరించి నిన్ను పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి మళ్ళీ నీ స్వేచ్ఛను కవలించి స్వాతంత్ర్యాన్ని హరించి నిస్సహాయ స్థితిలోనికి నిన్ను నెట్టి దయనీయమైన కల్లోలాన్ని కలవరాన్ని సృష్టించి నిన్ను ఆవరించుకుంది మనిషికి మనిషికి దూరం పెంచి
మనిషి అంటేనే మనిషికి భయం పంచి మానవ మనుగడకే ముప్పు తెచ్చి మనిషిని ఒంటరితనానికి ఏకాంతానికి దాస్యం చేసి వికృతంగా విజృంభిస్తున్నప్పుడు స్వాతంత్ర సంబరాలు ఏమని చేయాలి తల్లి? రక్త సంబంధులైన బంధువులైన ఆత్మీయులైన ఒకరికొకరు చూసుకోలేక ఒకరికొకరు ఒకరికొకరు కలుసుకోలేక ఒకరిని ఒకరు తాకలేక ఎటు కదలలేక ఏమి చేయలేక ఆనందాహ్లాదంగా పాట పాడుకోలేక గీతం ఆలపించలేక అలమటించి అయిపోతున్నప్పుడు స్వతంత్ర వేడుకలు ఏమని చేయాలి తల్లి? అయినా పిల్లలు యవ్వనులు వృద్ధులు మళ్ళీ స్వాతంత్రం కోసం నిశ్శబ్ద సమరాన్ని సాగిస్తూ గుండెలు పగిలి విలవిల్లలాడుతున్నప్పుడు కూడా గుండెల్లో జాతీయ గీతం పలుకుతున్నారు. ఇంటింట నీ పతాకం ఆవిష్కరిస్తున్నారు. భరత మాతగా నీకు జేజేలు పలుకుతున్నారు. వెరీ గుడ్ అండి, చక్కగా చదవాలి. అర్థమైందా మీకు? అర్థమైందన్న కృషి? ఏమర్థమైంది? అందులో బాధ ఉందా ఆనందం ఉందా? జాయ్ చెప్పు. అంకుల్ బాధ అంకుల్ బాధ ఉంది. ఎందుకు? ఈవేళ ఈ కరోనా వైరస్ గొడవ లేకపోతే మీరు ఎవ్వరు నాకు ఇక్కడ దొరికేవారు కాదు. అందరికీ స్కూల్స్ కి వెళ్ళి మన ఫ్లాగ్ జెండా ఆవిష్కరణ అక్కడ పాల్గొని హాస్టల్ లో ఉండేవారు కదా, నాకు అసలు దొరికేవారే కాదు మీరు అందరు. ఏమంటావు జైసింత్? కనుక మనకేమైపోయింది, మళ్ళీ మన స్వాతంత్రాన్ని కోల్పోయాం. మన ఇష్టం వచ్చినట్టు తినడానికి లేదు, ఇంట్లో బందీలుగా అయిపోయాం కదా. అందుకని భరత మాత అంటారు, మన దేశాన్ని భరత మాత అని సంబోధిస్తారు. అలా రాశా, బాగుందా? అర్థమైందా? మీరు కూడా ఇలా పాటలు కవితలు చక్కగా ప్రయోజనకరమైన ఉపయోగపడే దేశానికి సంఘానికి మంచి చేసే ప్రతిది కూడా చక్కగా కవిత రూపంలో పెట్టి ఇలా పబ్లిష్ చేస్తారు. మీరు పెద్దవారైతే మిమ్మల్ని జర్నలిస్టులు అడుగుతారు, ఏమండి ఒక కవిత రాసి పంపండి అని, పబ్లిష్ చేస్తారు. అదేనా, నాకు నిన్న 14th నైట్ ఇప్పుడు సాయంత్రం ఒక ఆయన ఫోన్ చేసి అడిగారు, సార్ ఒక కవిత రాయండి. అప్పటికప్పుడు కూర్చొని రాసి పంపిస్తే మళ్ళీ 13th నైట్ నిన్న వేశారు అది. కనుక అలాగే ఒక ముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక కవిత రాయాలి, లేదా ఒక పాట రాయాలి. ఈస్టర్ వచ్చినప్పుడు అలాగా, మన పండుగ వచ్చినప్పుడు అలాగే. రిపబ్లిక్ డే వస్తుంది కదా 26th, ఇంకా టైం ఉందిలేండి. అలాంటి అకేషన్స్ లో చక్కని టీచర్స్ డే వస్తుంది. వెరీ గుడ్. ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్ 5th టీచర్స్ డే వస్తుంది కాబట్టి అందరూ కూడా మీ గురువుల మీద చక్కని కవిత, ఇంగ్లీష్ ఏదైనా, ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు, చక్కగా నాలుగు మాటలు రాసి సెప్టెంబర్ 5th నాకు మీరు ప్రజెంట్ చేయాలి. అదేనా టీచర్స్ డే ఏ సందర్భం? సెప్టెంబర్ 5th అంకుల్. డాక్టర్ రాధాకృష్ణ బర్త్డే అంకుల్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మాకు, ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేశాను కదా,
ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో కూడా ఆయన వర్క్ చేశారు. మేము చూడలేదు ఆయన్ని, మేము చూసేసరికి కానీ ఒక గర్వంగా చెప్పుకుని టీచర్స్ డే రోజున ఆయన మా మా డిపార్ట్మెంట్ ముందు ఒక ఇది ఉంది, స్టాట్యూ ఉంది. సెప్టెంబర్ 5th మేము అందరం వెళ్ళి అక్కడ మొత్తం వైస్ ఛాన్సలర్ గారు అందరు ప్రొఫెసర్స్ అందరు మొత్తం వెళ్ళి గార్లెండ్ వేస్తాం ఆయనకి. ఎందుకంటే హీ వాజ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ ఆల్సో. ఇండియన్ ఫిలాసఫీని ఆయన పిహెచ్డి తీసేసి ఇండియన్ ఫిలాసఫీ మీద అది చదివి చాలా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఇండియన్ ఫిలాసఫీ ఎలా ఉంటుంది అని. అప్పటి వరకు వెస్టర్న్ ఫిలాసఫీ చదువుకునేవాళ్ళు, కానీ తర్వాత ఇండియన్ ఫిలాసఫీ, ఈస్టర్న్ ఫిలాసఫీలో ఇండియన్ ఫిలాసఫీ ఒక ముఖ్య స్థానం సంపాదించడానికి కారణం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఆయన్ని దేశం ఎలా గౌరవించింది, తన బర్త్డే అని గుర్తు చెప్పండి. ఇంకోటి ఓ మాట చెప్పండి, ఆ రోజు టీచర్స్ డే సెప్టెంబర్ 5 అది అయిపోయింది. హి ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హి ఇస్ గాడ్, హి వాస్, హి వాస్ ఆ చనక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా. అలాగా విద్యావేత్తలు, విద్యావేత్తలను కూడా మన వాళ్ళు గౌరవించారు. ఆ తర్వాత మంచి ఎడ్యుకేషన్ లో ఉన్న ఉండి చాలా ప్రాముఖ్యత అంతరించుకున్నటువంటి ప్రెసిడెంట్ గారు ఎవరు, కేవలం ఎడ్యుకేషన్ నుండి వచ్చిన వారు, రాజకీయ. ఎస్, వెరీ గుడ్, అబ్దుల్ కలాం. ఎవరు చెప్పారు ఇది? వెరీ గుడ్ అన్న, రైట్ రైట్. అవి దేశ విశేషాలు కదా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మీరు మామూలుగా నేను చదువుకుంటారు కదా హిస్టరీలో. ఇప్పుడు మనం ఏంటంటే ఈవేళ మీరు ఏ కీర్తనతో ఏ పాటతో స్టార్ట్ చేస్తా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవేళ? అంకుల్ జయ జయ ప్రియ భారత, జయ జయ ప్రియ భారత. అస్సగా పాడాలి అందరూ స్వరం ఒక పల్లవి. అందరికి వచ్చాను అనుకుంటున్నాను నేను. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే రేపు నెక్స్ట్ మళ్ళీ ఆగస్ట్ 15th కి మీకు డెఫినెట్ గా స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి. వెరీ గుడ్, చాహత్తండి పాడండి. చాహత్ అండ్ మెలడీ, ఓ మైక్ చూపించండి తొందరగా. స స స స స స ని స ని ద ద ని సుష్మా, మీ దగ్గర అందరి దగ్గర ఉందా ఈ లిరిక్ ఉందా సుష్మా? ఉందా? లేదు సార్. లేదు కదా. ఎవరెవరు, ఇమాన్యుయల్ ఉందా? కెవిన్, ఇమాన్యుయల్, క్రిసి, ప్రిన్సి ఉందా అంకుల్? సుష్మా, తెలుగు చదవడం వచ్చా? వచ్చు వచ్చు అంకుల్. వీళ్ళు పాడుతూ ఉంటారు ఒక్కొక్కరు,
ముందు స్వరం ప్రాక్టీస్ మాక్సిమైజ్ చేయండి సార్ చేస్తాను చేస్తాను చూస్తున్నానండి ఇది ఎక్కడ ఉందా స్వరం రైట్ స్క్రీన్ షాట్ తీసుకో కావాల్సే ఓకే అంకుల్ ఇప్పుడు పాడు మొదటి చాహత్తను మెలడి స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స పాడు స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ రి గ ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa 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 ga ga pa ga pa 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 ja pa pa ma 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 ga ri sa 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 ga ga pa ga pa 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 da pa pa ma 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 ga ri sa ga sa sa ri ga 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 ma ga ri 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 ga pa pa ri ri ga ri sa sa ga sa sa ri ga 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 ma ga ri 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 ga 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 ri ri ga ri sa sa jaya 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 priya bharata janai tridivya gatri jaya 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 satha sahasra naranari hrudaya netri jaya 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 satha sahasra naranari hrudaya netri okay nana chalu chalu andara padali Joy, Joy and Lily, Swaram Padi, Pallava Padandi, Pallavi Charana Padandi. Sa 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 ni sa ni da da ni 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 ga ri ri sa 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 ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri కంగారు కంగారు పాడకండి జాయ్ నువ్వు ఒక్కడమే పాడు స్మూత్ గా పాడాలి చరణం పాడు మొదటి చరణం జయ ప్రియ భారత జనయిత్రీ
చాలు చాలు నాన్న చాలు సరే ప్రశస్తిని పాడు స్వరం పాడు స్వరం బాగా పాడితే సాంగ్ కూడా బాగా పాడతారని వర్షిణి పాడు స్వరం పాడు సని సని దీని రి రి గరి రి సా గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి సా గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా గ స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా చాలు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రవీణ పాడు ससनि सनी दत नि नि रि रि ग रि रि सा 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 जात करना बाग नेच को लम इदि कूडा ससनि सनी दत नि नि रि रि ग रि रि सा सा గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా 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 గ గ ప కాదు సా సా గ సా సా గ గ ప గ సరే నేర్చు విని విని నేర్చుకో తర్వాత ఓకే సంకీర్తన పాడనా సని సని దద ని ని రి రి గ రి రి సా సా గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా సా గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా సా స గ గ ప గ ప ప ప ద ప మ మ మ మ మ మ గ రి సా సా గ గ ప గ ప ప ప ద ప మ మ మ మ మ మ గ రి సా గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా సా గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి సా సా వెరీ గుడ్ జయ చాలు బాబడ నైతిక్ పాడనా సని సని దద ని ని రి రి గ రి రి సా సా
ఏం తప్పులు పాడుతున్నావే, ఏం నీరసంగా సరిగా పాడాలి. జయ 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 ప్రియ భారత అలా పాడాలి. సరే ఓకే వెరీ గుడ్, బాగా నేర్చుకున్నాను అది. క్రిషి అంజి క్రిషి ఉన్నావా? విరమించిందా? ఏంటమ్మా? ఓకే నెక్స్ట్ శ్రేష్ఠ పాడనా. Very good. Sushma, Raskumar, Grishma, Padu, Grishma, Padu, Thoraga Padala, Andaru Padali, Ivvala, Independence Day Sandaram, Inka Malli Repu, Ippudike Rendu Moodu Nirudham Antunnanu Gaani, Grishma. ప్రాక్టీస్ చేయి మళ్ళీ విని. ఓకే జోయల్ ఎవరు ఒకరు పాడలే. ఇంకా బాగా పడాలి.
చాలా రోజుల నుండి వింటున్నారు కాబట్టి చక్కగా పాడాలి. జైసింత్ వెరీ గుడ్ ఫ్లాగ్ ఫ్లాగ్ పెట్టుకున్నావు కదా, వెరీ గుడ్ పాడు. ఎవరు అన్నారు, ఎవరు అంకుల్? నేను జాయిన్. జో పాడు పాడు, నువ్వు కూడా పాడు. Sani sani da da ni ni ri ri ga ri ri sa 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 ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa 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 ga ga pa ga pa 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 da pa pa ma 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 ga ri ga ri sa ga sa sa ri ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga sa sa ri ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa. Okay, okay, ga baaga practice cheyali. Jaisin, ప్రాక్టీస్ అయిపోయిందా? పాడు. స స స స స స ని స ని ద ద స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స స ग ग ग ग ग ग ग म ग रि रि नि रि ग प प रि रि ग रि स स ग ग ग ग ग ग ग म ग रि रि नि रि ग प प रि रि ग रि स स स स ग स स स स ग ग प ग प प प द प म म म म म म ग रि ग रि स ग स स रि ग ग ग ग म ग रि नि नि रि ग प प रि रि ग रि स स ग स स रि ग ग ग म म ग रि नि नि रि ग प प रि रि ग रि स स. वेरी गुड, वेरी गुड, वेरी गुड, वेरी गुड, वेरी गुड. चिल्लाने पाड़े అందరూ ఉండాలి, అందరు స్వరం పాడాలి. ఇప్పుడు తర్వాత పాట నేను పాడి మరీ కరెక్ట్ చేస్తాను. పాడలేదు. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్. స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స సా సా గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స ग ग ग ग ग ग ग म ग रि रि नि रि ग प प रि रि ग रि स स स स ग ग प ग प प प द प प म म म म म ग रि ग रि स ग स स रि ग ग ग ग म ग रि रि नि रि ग प प रि रि ग रि स स ग स स रि ग ग ग ग म ग रि रि नि रि ग प प रि रि ग रि स स. वेरी गुड नाना. मिस्सी प्रैक्टिस చేసావు నానా? రవీనా పాడి సుష్మ అలా ఫాలో అవుతూ ఉండు. ఓకే కెవిన్, హావ్ యు ప్రాక్టీస్? Yes uncle, నేర్చుకుంటున్నాను. ఒకసారి పాడు చూద్దాం, వాయిస్ చూస్తాం. స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి ని రి గ ప ప రి రి గ రి స స. వెరీ గుడ్, చాలా వెరీ గుడ్, ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నేను పూర్తిగా పాడి వినిపి పాడతాను. ఓకే అన్న. పాడినప్పుడు అది నేర్చుకోవాలి. ఓకే నెక్స్ట్ నైతిక్. నైతిక్ పాడు, మైక్ ఆన్ చేసుకో.
sa 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 ni sa ni da da ni ni ri ri ga ri ri sa 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 ga 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 ma ga ri ri ni ri ga pa pa ni ri ga ri sa 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 ga ga pa da pa 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 da pa ma 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 ga ri ga ri sa ga sa sa ri ga ga okay akade tappu padtunnam ane malli paadam anna next Emmanuel paadu President uncle paadu sa 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 ni sa ni da da ni ni ri ri ga ri ri sa 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 ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa 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 ga ga pa ga pa 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 da pa pa ma 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 ga ri ga ri sa 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 ga ga pa ga pa pa da pa 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 da pa pa ma 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 ga ri ga ri sa ga sa sa ri ga 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 ma ga ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga సాన్వి పాడు బాగా పాడింది కదా నేను పాడి పాడతాను కదా ఈవేళ ఇది వినండి వీడియో పెడతారు కదా లాస్ట్ గారు పాడు సాన్వి ప్రైజ్ ద లార్డ్ అంకుల్ స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స సా సా ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa 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 ni sa ni da da ni ni ri ri ga ri ri sa 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 ga ga pa ga pa 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 da pa pa ma 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 ga ri ga ri sa ga sa sa ri ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga sa sa ri ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa jaya jaya chalo 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 very good krisi padale vachinaana raaskunava notes ఏమి ఇక్కడ మనమే కదా పాడండి పాడితే తెలుస్తుంది ఎలా పాడుతున్నారు ఎవరెవరు అన్నది నాకు ఒక ఐడియా వస్తుంది కదా పాడినా చక్కగా పాడుతున్నావు నీ వాయిస్ బాగుంది పాడు పాడినా పాడుతున్నావా లేదా నేను చెప్పిన తర్వాత పాడతాను ఇప్పుడు మళ్ళీ ఎవరున్నారు ఇప్పుడు ఆ ప్రజలక్క పాడుతుంది ప్రజలో ఉన్నావా అంకుల్ ఉన్నాను అంకుల్ పాడాలి నేర్చుకుంటున్నావు కదా వీళ్ళతో పాటు కదా అక్క కూడా పాడాలన్నారు మీరు ఓకే ఇప్పుడు చూడండి నేను పాడతాను మళ్ళీ అందరూ రాసుకుని చక్కగా పాడాలి ఇది చాలా అవసరం ఓకే అవసరం అంటే మనం రోజు మన భక్తి గీతాలు మనం పాడుకుంటున్నాం మరి ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా
sa 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 ni sa ni da da ni ni ri ri ga ri ri sa 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 ni sa ni da da ni ni ri ri ga ri ri sa 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 ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa 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 ni sa ni da da ni ni ri ri ga ri ri sa 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 adu pallavi artha sa sa ga ga pa ga pa 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 ta pa pa ma ma pa 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 ga re ga re sa 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 ga ga pa ga pa 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 ta pa pa ma 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 ga re ga re sa ga sa sa re ga 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 ma ga re re ni re ga pa pa le re ga re sa sa ga sa sa re ga ga re ga 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 sa sa re ga 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 ma ga re re ni re ga pa pa ni re ga re sa 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 ni sa ni da da ni ni re re ga re re sa 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 మ్యూట్ చేయండి అమ్మా మీరు మాట్లాడుకుంటున్నా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మ్యూట్ చేసేయండి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చల శేల చల జయ జయ సశ్యామల సుశ్యామ చల శేల చల జయ వసంత కుసుమలత చలిత లలిత చూన కుంతల జయ వసంత కుసుమలత చలిత లలిత చూన కుంతల జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగల జయ మదీయ హృదయాశయ లక్షారుణ పదయుగల జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ దిశాంత గత సుఖం గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రీ అది మనకి ఒత్తులుంటా అని చెప్పాను కదా, భారత దివ్య ధాత్రి ఇవి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లిల్లీ పాడుతుంది, ఇప్పుడు లిల్లీ పాడు, లిల్లీ జాయ్ లిల్లీ పాడు. జయ జయ స్వరం పాడు, లిల్లీ పాడు. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య దాత్రి జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాం చల జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లక్షారుణ పదయుగల జయ మదీయ హృదయాశ్రయ లక్షారుణ పదయుగల జయ 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 మెలడీ పాడు. నన్ను అడగలేదు కదా, ఓకేలే అనుకున్నావే మెలడీ అవునా పాడు. ఎవరిని వదలను నేను. బాగా పాడ సంతోష్ పాడు. సంతోష్ సంతోష్ సంకీర్తన సంతోష్ పాడు. సరి దరి గరి స
వెరీ గుడ్ అన్న బాబా కానీ సింగర్ అవుతావు నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యి సంతోష్ ప్రిన్సీ పాడవా పాడవా నువ్వు కొంచెం పాడుతున్నప్పుడు ప్రిన్సీ నేను పాడుతున్నప్పుడు వేరే మనిషి కూడా పాడు ఇప్పుడు పాడు గారు వెల్కమ్ లేదా అప్పుడు తీసుకున్నావా స్క్రీన్ షాట్ తీసుకున్నావా ప్రిన్సీ క్రిస్సీ ఒకలాగా అనిపిస్తుంది కాబట్టి ప్రిన్సీ క్రిస్సీకి కొంచెం తేడా ఏదో మనం పెట్టాలి అంటే నేను గమనించానండి అంటే పిలిచేటప్పుడు మీకు వినిపించడం క్రిస్సీ ప్రిన్సీ కదా అప్పుడు అయితే క్రిస్సీని లేనా అంటాను నేను లేనా ఓకే ఎందుకంటే మీకు వినిపించడం అలా వినిపిస్తుంది ఇప్పుడు రాసుకుంటున్నారా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారా మళ్ళీ చూపించనా అది నేను వెరీ గుడ్ బాగా ప్రాక్టీస్ చేయండి నాన్న మీ వాయిసెస్ బాగున్నాయి ఓకేనా అందుకే నేను పాడాను మళ్ళీ పాడాను అది ఎందుకంటే మీరు స్కూల్స్ లో పాడాలని ఆశ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత అసెంబ్లీలో పాడాలి నేను పాడతానని మీరు వెళ్ళాలి మీరు విదేశాల్లో ఉన్నా సరే మన దేశాన్ని గౌరవించడానికి ఎక్కడ పాడాలి జాతీయ గీతం పాడాలి ఓకే ఓకే అంకుల్ రైట్ తిమోతి గారు వెల్కమ్ బాగున్నారా రాత్రి కడుద్దాం శిలాని ప్రేయర్ చేయండి అన్న యేసయ్య మాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసయ్య మమ్మల్ని ఇంతవరకు దీవించినందుకు వందనాలు యేసయ్య మాకు మంచి ఎక్విప్మెంట్స్ ఇచ్చినందుకు వందనాలు యేసయ్య మాకు మ్యూజిక్ లో అటెండ్ అవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు వందనాలు యేసయ్య యేసయ్య మాకు మంచి పాస్టర్ అంకుల్ ని ఇంకా టీచర్ ని ఇచ్చినందుకు వందనాలు యేసయ్య యేసయ్య అంకుల్ మహర్షి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని దీవించండి సయ్య అంకుల్ కి కూడా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి సయ్య వాళ్ళ దగ్గరికి ఎలాంటి వైరస్ రాకుండా మీరే కాపాడండి సయ్య యేసయ్య షాలేం అంకుల్ ని దీవించండి సయ్య యేసయ్య అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని దీవించండి సయ్య యేసయ్య అంకుల్ ని కూడా దీవించండి సయ్య అంకుల్ కి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి సయ్య యేసయ్య ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ ని దీవించండి సయ్య మేము ఇంతవరకు పాడేలాగా చేసినందుకు వందనాలు యేసయ్య మందరికి మంచి వాయిసెస్ ఇచ్చినందుకు వందనాలు యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ మంచిగా పాడడానికి ఇంకా సహాయం దయచేయండి యేసయ్య యేసయ్య అందరికి ఇంకా మంచి వాయిసెస్ ఇవ్వండి యేసయ్య అందరూ మా వాయిసెస్ తో మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం దయచేయండి యేసయ్య యేసయ్య ఇప్పుడు మేము మ్యూజిక్ క్లాస్ ఎండ్ చేస్తుండగా మీరే మాతో తోడే ఉన్నందుకు వందనాలు యేసయ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరే ఉన్నందుకు వందనాలు యేసయ్య ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీని దీవించండి యేసయ్య అందరినీ దీవించండి యేసయ్య కరోనా వైరస్ ని తగ్గించండి యేసయ్య ఈ చిన్న ప్రార్థన చేసి నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు బిడ్డల ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి మరి డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి ప్రజలాకి వారి కుటుంబానికి
సదాకాలం తోడి, అలాగే అబ్జర్వర్స్ గా వచ్చిన వారికి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయును గాక. ఆమేన్. ఓకే బిడ్డలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకొక విషయం, ఒక విషయం చెప్పు, ఒక విషయం అమ్మ. మీకు అందరికి ఇప్పుడు చాలా చాలా గొప్ప గాయకుడు, ఫేమస్ సింగర్ గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు విన్నారా? బాలసుబ్రహ్మణ్యం గారి పేరు విన్నారు అందరం? చాలా పెద్ద గాయకులు ఆయన, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాయకుడు. ఆయన నాకు చాలా పాటలు పాడారు, నేను రచించి స్వరకల్పన చేసిన పాటలు పాడారు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మీ ప్రార్థనలో ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రేయర్ చేయండి, ఆయన గురించి ప్రేయర్ చేయండి. సరేనా? రైట్ సార్. సరే సార్, ఓకే సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంకుల్. సేమ్ ప్రజ్వలా, థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, ఈరోజు సాయంత్రం 4:00 కి మనం సండే స్కూల్లో హ్యాపీ ఇండిపెండెన్స్ డే చేస్తాం. మనం చక్కని పాటలు పాడతాం, వీలైతే మీరందరూ ఈ జయ జయ భారతి పాట కూడా పాడవచ్చు. కాబట్టి సాయంత్రం 4:00 కి అందరూ సండే స్కూల్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా? రైట్ రైట్ తల్లి ప్రజల. Yes, uncle. Yes, sir.